నమస్కారం, నా పేరు ఉచ్చుల్ శ్రీకాంత్. సపోస్ట్ ఫస్ట్ ద్వారకా దగ్గరగా పనిచేస్తాను. నేను ప్రస్తుతం మనం పోస్ట్ ఆఫీస్ యొక్క విశిష్టత గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్కీమ్స్ చాలామందికి తెలియకపోవడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఈ పథకాలని అందుకోలేకపోతున్నారు. అందుకే ఈ చిన్న ప్రయత్నం కింద ఈ వీడియో ద్వారా మీకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్స్, దానికి సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అంటే అందరికి గుర్తొచ్చేది ఉత్తరం. ఒకప్పుడు ఉత్తరం అంటే చాలా ప్రాముఖ్యంగా ఉండేది. దాన్ని చదువుకుంటున్నప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవారు. ఆ ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉండాలి. ప్రస్తుతం ఉన్న మారుతున్న కాలాన్ని బట్టి ఉత్తరం అనేది మనం వింటున్నాం కానీ ఎక్కడ కూడా చూడట్లా. ఉత్తరం ప్లేస్లో మన కమ్యూనికేషన్, పర్సనల్ కమ్యూనికేషన్ ఈ ఫోన్లో వచ్చేసి ఉత్తరాన్ని కిల్ చేసేసింది. అందుకనే పోస్ట్ ఆఫీస్లో వివిధ రకాల స్కీమ్స్ని కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టి పోస్ట్ ఆఫీస్ని బలోపేతం చేయాలని దిశగా చాలా స్కీమ్స్ని రన్ చేస్తున్నారు. ఆ స్కీమ్స్ ఏంటో వివరాలు మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్లో మనకి భద్రతతో పాటు రక్షణ ఇచ్చే స్కీమ్ గురించి ఫస్ట్ మొదటగా మనం మాట్లాడుకుందాం. దీనిలో ఇది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్ దగ్గర నుంచి, అంటే మనం కట్టే ప్రతి రూపాయికి ఎక్కువ బోనస్ రూపంలో తిరిగి కస్టమర్కి ఇవ్వాలి, ప్లస్ అట్ ది సేమ్ టైం అతనికి రిస్క్ బెనిఫిట్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన స్కీమ్. ఇది ఇప్పటి స్కీమ్ కాదు, ఇది ఆల్మోస్ట్ 75 ఇయర్స్ బ్యాకే ఇది స్టార్ట్ అయింది. డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యి 125 ఇయర్స్ అయితే 75, ఆల్మోస్ట్ ఒక వజ్రకాలం అంతా ఈ స్కీమ్ గురించి స్కీమ్ రన్ అవుతుంది. ఈ స్కీమ్ తెలియకపోవడం వల్ల చాలామంది దీనిలో జాయిన్ అవ్వలేకపోతున్నారు. దీన్ని తెలియజేయడానికే మీ ముందుకు వచ్చేటప్పుడు పిఎల్ఐ కట్టుకోవాలి అంటే ఇదివరకు ఓన్లీ సివిల్ సర్వెంట్స్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ సరళతరం చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే కాకుండా డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పిఎల్ఐని అందుబాటులోకి తీసుకొచ్చింది. డిగ్రీ మాత్రమే కాదు, డిప్లొమా, ప్రైవేట్ సెక్టార్, కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ కూడా దీన్ని మనం ఈ మధ్యన రీసెంట్గా దాన్ని అందరికీ అవైలబుల్ అయ్యేలాగ చేశారు. ఇప్పుడు పిఎల్ఐ తీసుకోవాలి అంటే ఏమి లేదు, మనం డిగ్రీ చదువుకుంటే చాలు. పోస్ట్ ఆఫీస్కి వచ్చి ఇలాగ పిఎల్ఐ కట్టాలంటే ఏంటంటే మీకు సంబంధించిన గైడెన్స్ అంతా కూడా సంబంధిత పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా కానీ ఇస్తారు. మీరు కట్టడానికి ఏమి లేదు, మీ డిగ్రీ విద్యార్హత సర్టిఫికేట్, దాంతోపాటు మీ ఆధార్ జిరాక్స్, పాన్ జిరాక్స్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నామినీ డీటెయిల్స్ హ్యాండీగా ఉంచుకుంటే వెంటనే మీరు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. ఈ దీనికి మినిమం ఏజ్ రిస్ట్రిక్షన్ 19 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ మధ్యలో ఉండాలి. 19 నుండి 55 ఏళ్ళ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పిఎల్ఐకి అర్హత కలిగిన వాళ్ళే. ఈ పిఎల్ఐలో జాయిన్ అవ్వడానికి మీరు పోస్ట్ ఆఫీస్కి వచ్చి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫారం ఫిల్ చేసి ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు విదిన్ 10 to 15 డేస్ మధ్యలో మీకు సంబంధించిన ప్రీమియం పాస్బుక్, ప్లస్ దానికి సంబంధించిన బాండ్ మీ దగ్గరలో ఉన్న మీ పోస్ట్ మ్యానే తీసుకొచ్చి మీ ఇంటికి ఇస్తారు. మీరు తిరగవలసి ఉంది, మీ మా పోస్ట్ మ్యాన్ నుంచే మీకు బుక్కు, బాండ్ అన్నీ మీ ఇంటికే మేము చేరారు. ఆ తర్వాత కూడా పోస్ట్ ఆఫీస్ లేని ఊరంటూ ఉండదు. మీరు ఏ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళైనా ఆ ప్రీమియం బుక్ తీసుకెళ్ళి కట్టవచ్చు. అదొక మెయిన్ ఫెసిలిటీ, ఏ పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళైనా కానీ మీరు ఆ ప్రీమియం కట్టవచ్చు. ఈ ఏ ప్రతి పల్లెటూరులో కూడా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ లేని ఊరంటూ ఉండదు. అందుకనే మీకు వ్యాస్ట్ చాలా పెద్ద నెట్వర్క్ కలిగిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. దీనికి ఆల్మోస్ట్ 270,000 చిల్లర బ్రాంచ్లు ఉన్నాయి. ఆ 270,000 బ్రాంచ్లో మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ, కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ కట్టించుకోవడానికి లేదు, కట్టించుకుంటారు. మీరు ఎక్కడైనా కానీ దీన్ని సరెండర్ చేయొచ్చు, మెచ్యూరిటీ అప్లై చేయొచ్చు ఇండియా మొత్తంలో. దిస్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోడక్ట్.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది కాబట్టి ఇండియా మొత్తంలో మీరు ఎక్కడైనా ఈ పాలసీకి సంబంధించిన ఎంక్వైరీ చేయొచ్చు, ఈ పాలసీకి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయొచ్చు, ఈ పాలసీకి సంబంధించిన మెచ్యూరిటీ తీసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైనా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. మినిమం సమ్మెచ్యూర్డ్ 1 లక్ష నుంచి 50 లక్షల వరకు పెట్టుకోవచ్చు. మన మెచ్యూరిటీ పీరియడ్ 35 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా మనకి రిటర్న్స్ వచ్చేలా పెట్టుకోవచ్చు. ప్లస్ మీకు దీని మీద వచ్చే మీరు కట్టే ప్రతి రూపాయిని ట్యాక్స్ బెనిఫిట్, ఆదాయ పన్ను రాయితీ అయితే దీని మీద మీకు లభిస్తుంది. మీరు కట్టే ప్రతి రూపాయికి కూడా రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. మీకు ప్రతిదీ కూడా మేము చెప్పే వాల్యూస్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడుపుతున్న పోస్ట్ ఇన్ఫో అనే యాప్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా గూగుల్ ప్లేస్టోర్లో పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. పోస్ట్ ఇన్ఫో యాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే నేను కూడా చెప్తున్నాను. మరింత సమాచారం కోసం మీరు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ తెలియజేస్తే మీకు సంబంధించిన మంచి స్కీమ్ గురించి దాన్ని మళ్ళీ తిరిగి మీకు నేను సరైన సమాచారాన్ని అందించగలను.